ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత విజయవాడలో కొత్తగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపల్ల నరేందర్ కుమార్ అన్నట్లు హైదరాబాద్కు చెందిన మొబైల్ న్యూస్ యాప్ వే టు న్యూస్ స్క్రీన్ గ్రాఫ్ ప్రచారంలో ఉంది. చాలామంది ఎక్స్ మరియు ఫేస్బుక్ యూజర్స్ ఇదే క్లెయిమ్ చేశారు. జనవరి 19వ తేదీన విజయవాడ నగరం నడిబొడ్డున ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. అయితే న్యూస్ మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ని అమలు చేయగా వే టు న్యూస్ యొక్క ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ హ్యాండిల్ ద్వారా కథనాన్ని వాళ్ళు ప్రచురించలేదని పేర్కొంటూ ఒక పోస్ట్ చూశాము. కొందరు వ్యక్తులు తమ లోగోను ఉపయోగించాలని, వాట్సాప్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని వారు పోస్టులో పేర్కొన్నారు. ఫేక్ న్యూస్పై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు జనవరి 22న నరేంద్ర కుమార్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తనపై వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పోస్టులో ఆరోపించారు.